హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఇనాయా ఎలిమినేట్ అయిపోయింది. టాప్ 2 కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం అన్ఫెయిర్ అని అందరు ఒపీనియన్. మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇప్పటి వరకు ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ అయితే ఫినాలే వీక్ లో ఉన్నారు. సో ఈ 6 మెంబర్స్ లో విన్నర్ ఎవరో ఈ వీక్ డిసైడ్ అయిపోతుంది. ఆల్రెడీ విన్నర్ ఎవరో ఒక క్లారిటీ అయితే ఉంది, ఎందుకంటే రేవంత్ కి దరిదాపుల్లో కూడా ఓటింగ్ లో ఎవరు లేరు కాబట్టి తనే విన్నర్ అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ వీక్ ఓటింగ్ అనేది కొంచెం చేంజ్ కాబోతుంది. ఎందుకనంటే టాప్ 2 పొజిషన్ లో ఉన్న కంటెస్టెంట్ ఇనాయా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి తన ఓటింగ్ ఈసారి ఇంపార్టెంట్ కాబోతుంది. ఇనాయాకి ఆల్రెడీ రేవంత్ తో పోటాపోటీగా ఓటింగ్ జరిగింది కాబట్టి ఈసారి తన ఓటింగ్ ఎవరికి వస్తుందో అనేది ఇనాయా ఫ్యాన్స్ నిర్ణయించబోతున్నారు. ఈ వీక్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి బిగ్ బాస్ టీమ్ అయితే ప్లాన్ చేసింది. ఈ టాప్ 6 నుండి ఒకరైతే మిడ్ వీక్ ఎలిమినేట్ కాబోతున్నారు. సో ఆల్మోస్ట్ అందరు ఒపీనియన్ ప్రకారము రోహిత్, కీర్తి వీరిద్దరిలో ఎవరో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే కాబోతున్నారు. మీ ఒపీనియన్ ప్రకారం మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ టాప్ 6 ఆర్డర్ అయితే ఇదే విధంగా ఉంటుందని నా ఒపీనియన్. రేవంత్ టాప్ 1 ఉండగా శ్రీహాన్ టాప్ 2, ఆదిరెడ్డి టాప్ 3, ఇంకా 4th ప్లేస్ లో రోహిత్, 5th ప్లేస్ లో కీర్తి, లాస్ట్ ప్లేస్ లో శ్రీ సత్య. మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 5 ఆర్డర్ ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఫినాలే వీక్ ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.